ఒకటి ఒకటి ఇంకొకటి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకొకటి. ప్లీజ్. యో, రోడ్డు చూసి నడుపు, బట్ట తల నువ్వు. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఏదో వణుమా? మాకు ఏమి వేండా, మేము అన్ని మూడు కప్పులు. మాకు అస్సలు డిస్టర్బ్ వేండా, పని చూసుకో. ఏమండి? స్నానం చేద్దాం. ఏమిటిది? ఏమిటా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ పని అయినా సరే ఒంటరిగా చేయకూడదు, కలిసే చేయాలి. అందుకే వద్దండి. అవునండి, వద్దండి. అవునండి, వద్దండి. అవును అవును అవును. ఏమిటిది? అవును, స్నానం చేయాలంటే పని చేయాలి. లుంగి కూడా ఎక్కడ తోను. అబ్బా, నన్ను రూపాయని పిలవండి బాబు. ఏమిట ముద్దు పేరు రూపాయి అర్ధ రూపాయి అని? అయితే నువ్వు పంజే, నన్ను ఒకసారి పేరు పెట్టి పిలు. రూపా, నీ నోట్లో అమృతం ఉంది, దాంట్లో నా పేరు ఒకసారి తడిస్తే ఎంత తీయగా ఉంటుందో చూడాలనుంది. పిలు రూపాయి. శ్రీకాంత్. వినపడలే? శ్రీకాంత్, శ్రీకాంత్. చాలుదని, ఈ కొర్ర వేషాలు ఇక్కడితోనే కట్టి పెడతారా? ఇంటికి వెళ్ళా కూడా ఇదే కంట. పెద్దవాళ్ళు చూస్తే నవ్విపోతారు. ఆ పెద్దవాళ్ళ గొడవ మనకెందుకు? వాళ్ళు ఇంట్లోనే ఉండని, మనం ఏకాంతంగా ఉండాలనేగా హనీమూన్ వచ్చాం. ఏది ఈ బుగ్గ మీద ఒకటి? ఇది కాదు నేను అడిగింది, అది. ఇది కూడా కాదు. అవును, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి? అవును, మనం కోడు పెట్టుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాయి హార్లిక్స్ పట్రా అని నేను అంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురావాలి. కరెక్ట్, నువ్వే హార్లిక్స్ తీసుకొచ్చి దాన్ని నువ్వే తాగేసి దాంతో వచ్చిన బలంతో గట్టిగా నన్ను వాటేసుకుని ముద్దిచ్చే, అది మన కోడ్. అర్థమైందా? అయింది అయింది. ఇప్పుడు హార్లిక్స్ కి ఏదైనా ఛాన్స్ ఉందా? లేదండి, హార్లిక్స్ కలపడానికి కుదరదు, పొయ్యి ఆరిపోయింది. అదంత పనిలే, ఆరిపోయిన పొయ్యిని రాజేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఈరోజు బీచ్కి వెళ్ళి హార్లిక్ తాగాలి, పార్క్కి వెళ్ళి హార్లిక్ తాగాలి, ఆ తర్వాత ఇదిగో చూడు, ఇదేదో హనీమూన్ సీజన్ లా ఉంది, మనలాగే ఇంకో జంట చూడు. ఏమండి, వీళ్ళు హనీమూన్ కపుల్సా? మీరు తెలుగు వాళ్ళేనా? వెరీ గుడ్. ఏం చేస్తామమ్మా, మా పెళ్ళైన వెంటనే నేను హనీమూన్ ప్రోగ్రామ్ పెడితే మా ఆవిడ పిల్లలకనే ప్రోగ్రామ్ పెట్టింది, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చేసరికి ఈ వయసు అయింది. లైఫ్ ఈస్ టు ఎంజాయ్ మై డియర్ యంగ్ మ్యాన్. కమ్ ఆన్ డార్లింగ్. ఓ షూర్. వీళ్ళేమిటి, మనకంటే స్పీడ్ గా ఉన్నారు, రూమ్కి వెళ్ళిపోదామా? పదండి. సరే సరే, లిఫ్ట్ కదా చెప్తా. ఎంత ప్రశాంతంగా ఉంది. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే. హలో గురుగారు. యంగ్ మ్యాన్, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, ఏమిటి సంగతి? మేము మీలాగే అనుమూని కప్పులు కదా, అందుకే తాతగారు. తాత అంటే బోటు తిరగబడేటట్టు కొడతాను. ఐఎమ్ ఓన్లీ 20. స్వీట్ 60.
ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? మా వయస్సు అక్కడే నిలిచిపోయింది. వీఆర్ ఆల్వేస్ యంగ్. గురుగారు, ఇక్కడ నుంచి ఏదైనా మిమ్మల్నే ఫాలో అవుతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఫాలో మీ. హాట్ యంగ్ మ్యాన్, ఇలా ఇడ్లీలు బోండాలు తింటే మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మాలాగా పరోటాలు తండూరి చికెన్లు లాగించాలి. కరెక్ట్. ఈ వయసులోనే తినలేకపోతే రండి, రూమ్ కడదాం, టైం అవుతుంది. ఓకే, ఏ విషయంలో లేట్ అయినా మా ఆవిడ ఊరుకోదు. రండి. అదృష్టవంతులు ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. ఎందుకుంటారు రూపా, మనసులు కలిసి మనుగడలో ఒకరినొకరు అతుకుపోతే ఎన్ని యుగాలైనా కలిసే ఉంటారు. ఏ మా అన్న వదిన లేదా? తప్పకుండా మీ తమ్ముడే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు. పిచ్చి సన్నాసి, హనీమూన్ ఆరాటంలో సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదో. మీ తమ్ముడేం బుజ్జిపాపాయి కాదండి, ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్, 1000 మంది పని వాళ్ళకి యజమాని. ఆ కంపెనీ వేరు, ఆడ కంపెనీ వేరు కళ్యాణి. వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా సులువు, వైఫ్ ని మ్యారేజ్ చేసుకున్న యజమానిగా ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం. ముద్దుకి రీసౌండ్ వస్తుంది ఏమిటి? అదిగో అక్కడ ఎరా బలరా, ఎయిర్పోర్ట్ ఫోన్ చేసావా? చేశానన్నా, యథాప్రకారం ఫ్లైట్ 1/2 గంట లేటు. కళ్యాణి వస్తున్నా. వంట పూర్తయిందా? బ్రహ్మాండంగా చేశారండి. నేను కాపురానికి వచ్చిన ఇండేళ్లలో ఇలాంటి వంట ఎప్పుడూ చేయలేదు. అంత చండాలంగా ఉందన్నమాట. చూడండి మావయ్య. చూడండి మావయ్య అని ఫిర్యాదు చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావేంటి? ఈ ఇంటికి చిన్నకోడలు కూడా వచ్చేసింది. ఎందరు వచ్చినా పెద్ద కోడలు నా ముద్దు కోడలు రా. అదే ఈవిడ గారి ధైర్యం. అవును, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు కదండి. అవునరా. ఎలా నాన్న, మీ వియ్యంకుడు గారు నాకు ఛాన్స్ ఇవ్వండి. ఏ అతను వెళ్ళాడా? వెళ్ళడమా? చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్ కొన్నట్టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్ వారం రోజుల ముందే కొన్ని జేబులో పెట్టుకున్న ఏకైక ఆడపిల్ల తండ్రి మీ వియ్యంకుడు గారు. అరే కారు వచ్చేసిందే, అంటే ఫ్లైట్ టైంకి వచ్చేసింది అనమాట. కళ్యాణి నువ్వు వెళ్ళి హారత పడరా. రండి లోపలికి. కుడికాలు ముందు పెట్టమ్మా. రండి కూర్చోండి బాగారు.